नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ई रोज वार्तल्लो मुख्य अंशालु पंचायती एन्निकल्लो मा पक्षाने प्रजलु गेलिचिन अभ्यर्थुलतो मंत्री संबरालु నగరంలో ఊపందుకున్న ప్రచారాలు అభివృద్ధి విమర్శలతో వైసీపీ టీడీపీ పోటాపోటీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయి గండిగుండం సర్పంచ్ అభ్యర్థి డిమాండ్ వందేళ్లు పూర్తి చేసుకున్న విశాఖ ఎస్బీఐ శాఖ ఖాతాదారులు సిబ్బంది కృషి అభినందనీయం కన్నుల పండుగ ట్విన్స్ డే వేడుకల్లో పాల్గొని సందడ చేసిన కవలలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగిందని పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు అన్నారు భీమిని నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి మంత్రి సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డప్పు వాయించి శ్రేణులను ఉత్సాహపరిచారు పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు అభినందించారు భీమిని నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిని నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విజయం సాధించినట్లు గుర్తు చేశారు ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగిందని చెప్పారు ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారన్నారు కొన్ని చోట్లయితే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే దొరకలేదని ఆయన ఎద్దేవా చేశారు బలవంతంగా నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ దాఖలు చేయించారని విమర్శించారు రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని మంత్రి జోషిన్ చెప్పారు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిందని ఆయన స్పష్టం చేశారు తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందన్న మంత్రి ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచారని స్పష్టం చేశారు చాలా చక్కగా జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది ఆనాడు చాలామంది రకరకాల అవాకులు చవాకులు వీడారు మేము ఎలక్షన్లు పెట్టమని ఎలక్షన్ కమిషన్ సహకరించమని కానీ ఈరోజు చూశారు మీరు నాలుగు విడతలో కూడా ఎలాంటి హింస లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ సహకరించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఈ ఎలక్షన్స్ సజావుగా చాలడానికి మనందరం కూడా సహకరించాలి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధికారులకు కానీ పోలీస్ సిబ్బంది కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ అందరూ కూడా ఈ ఎలక్షన్స్ నిర్వహించడంలో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా పోషించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా జరిపించారు దానికి వీరుడు చంద్రబాబు అభినందన తెలియజేయాలి కానీ ఈ రోజున మీరు ఓడిపోయారు కాబట్టి ఎలక్షన్ సజావుగా జరగలేదు భయపెట్టారు భయప్రాంతం గురి చేశారు డబ్బులు ఇచ్చారు చెప్పడం అనేది ఆయన యొక్క స్థాయిని నిర్వహించడం మాట్లాడటం మూడు సార్లు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ప్రధాన ప్రతిపక్షాన్ని పనిచేసిన వ్యక్తి తప్పనిసరిగా ప్రజలు ఈ రోజున ఏకపక్షం ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుడు ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అని ప్రజలు విశ్వసించారు ఒక నమ్మకంతో భరోసాతో ఈ రోజున తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమ విజయం దాని అందరూ కూడా మేధావులు కానీ లౌకికవాదులు కానీ మన రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దీన్ని స్వాగతించారు వైఎస్ఆర్సీపీ 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి కేబిఎన్ శశికళ తన ప్రచారాన్ని వార్డు పరిధిలోని ధర్మనగర్ నేషనల్ హైవే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మొదలుపెట్టారు ఇంటింటికి వెళుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని సమన్వయకర్త కేకే రాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారని కితాబిచ్చారు విశాఖను మరింత అభివృద్ధి పథంలో తీసుకురావడానికి అందరం కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పిఎల్ఎన్ పట్నాయక్ ఎన్నికల పరిశీలకులు కేపీ రత్నాకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యాభై ఐదో వార్డు ధర్మానగర్లో ఎన్నికల కమిషన్ వారు ఎన్నికల తేదీ
మూడు పదో తారీఖున మూడో నెల పదో తారీఖున ఎలక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55వ వార్డు అభ్యర్థినిగా ఎన్నికల నామినేషన్ వేసి ఈ రోజు ప్రచార నిమిత్తం 55వ వార్డు ధర్మానగర్లో మా ముఖ్య నాయకులందరి మధ్యన ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మేమందరం కూడా ధర్మానగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాను. ఈ ప్రచారంలో ప్రజలందరూ కూడా బాగా స్పందిస్తూ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా వారందరికీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదో అది కూడా మేము ఎన్నికల ప్రచారంలో అది కూడా పరిశీలిస్తూ వారిలో వారి యొక్క పరిసరాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా సాల్వ్ చేస్తామని మేము ఈ ప్రచారంలో భాగంగా అది కూడా చేస్తా ఉన్నాము. మేడం శశికళ గారు జగన్మోహన్ రెడ్డి గారి చేత పంపించే అభ్యర్థిని మరి ఫ్యాన్ గుర్తుతో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. మరి ఆమె అడ్వకేట్గా చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశారు. మీరందరూ అభిమానంతో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆవిడ్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం ఉంది. అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని ఆమెకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె కార్పొరేటర్ అయితే ప్రతి ఇంట్లో ఒక కార్పొరేటర్ ఉన్నట్టే, ప్రతి ఇంట్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టే, ప్రతి ఇంట్లో కూడా ఒక శశికళ కార్పొరేటర్ ఉన్నట్టే. ఎంచేతంటే అందరి సమస్యలు కూడా ఆమె సొంత సమస్యగా భావించినటువంటి ఒక సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి శశికళ గారు. పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేష్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన దిగారు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లోని 130 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో గండిగుండం పంచాయతీ ఓట్ల లెక్కింపులోని అవకతవకలు జరిగాయని ఓ వర్గం అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తొలుత రమేష్ విజయం సాధించారని ప్రకటించి మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారని, అనంతరం అభ్యర్థి విజయం సాధించినట్లు ధృవీకరించారని మండిపడ్డారు. కలెక్టర్ చొరవ తీసుకుని మళ్లీ రీపోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వస్తి గుర్తు లేదని చెప్పేసి టంబ్ ఫింగర్ ఉన్నదని చెప్పేసి దాన్ని ఇన్వాలిడ్ ఓట్లుగా గుర్తించారు. అయితే అదే విషయం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు విచారిస్తామని అన్నారు. కలెక్టర్ గారు మా యొక్క ఆవేదన ఆందోళన అంతా కూడా విన్నారు. విన్న తర్వాత సార్ చెప్పిన మాటల్లో ఏ రకమైనటువంటి ఇది మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఇదైతే మాకు కనిపించలేదు. ఎందుకంటే జరిగినటువంటి 1329 ఓటర్ల జాబితాలో 3 ఓట్లు ఓటర్ మీద పడ్డాయి. 36 ఓట్లు ఏనుముద్రగా నియమించారండి. దాన్ని మీరు పరిగణలో తీసుకోండి. కన్సల్ట్ మీ పీఓని కానీ ఆర్ఓని కానీ తీసుకొని మా అభ్యర్థిని దాన్ని బలపరిచినట్టు గుర్తు మీద పడ్డది. దాన్ని మా అభ్యర్థిని గెలిచినట్టుగా మీరు నిర్ధారణ చేయండి అంటే అతను చెప్పినటువంటి సార్ చెప్పిన మాటలు ఏంటంటే అక్కడ కన్సల్టింగ్ పీఓ కానీ ఆర్ఓకి ఆ రైట్స్ ఉంటాయి. దాన్ని తిరస్కరించడానికి కానీ ఎవరికి అంటే జిల్లా మినిస్ట్రీగా నాకు ఎటువంటి రైట్స్ లేవు. లీగల్గా ఏంటి సార్ మీరు ఉంటుండగా ఇంత అధికారులు ఉంటుండగా మా లీగల్గా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడు అవ్వాలంటే లేదు మా పని మేము చేస్తాం మీ పని మీరు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఒకటే సార్, మిస్ అయినటువంటి 10 సంఖ్యలో మిస్ అయినటువంటి ఓటర్లు ఏమయ్యాయనేది మాకు ఆర్వో సమానం చెప్పాలి సార్. దానికి నైతిక బాధ్యత ఈ రోజునటువంటి జిల్లా మినిస్ట్రీగా మీరు కూడా నేను అది మీరు పరిగణలో తీసుకోవాలి. రెండోది ఈ 36 ఓట్లు ఏదైతే ఉన్నదో వేసినటువంటి ఓటర్ 36 తారీఖు ఓట్లు ఏని ముద్రలోనే ఇష్టపూర్వకంగా వేసినట్టుగా పరిగణలో తీసుకొని మా క్యాండిడేట్ గెలిచినట్టుగా మీరు నిర్ధారణ చేసి తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు గండగొండం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ తాలూకు మనోభావన సార్. ఈరోజు ఒక క్షణం వెయిట్ చేయకుండా ఓటేసి వెళ్ళిపోయి రోజుల్లో ఈరోజు తమ్ముడు రమేష్ గురించి అందరూ కూడా రోడ్డు ఎక్కి గంటలు తరబడి ఈరోజు నీ వెనకాల మేము ఉంటాం న్యాయం చేసే వరకు మేము ఆగమని చెప్పేసి వచ్చినటువంటి ప్రతి సోదరి సోదరి మనులకు. విశాఖపట్నం వన్ టౌన్లో ఇంపీరియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ప్రారంభమై అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవతరించి నేటికి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శతవసంతాల వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని బ్యాంక్ కోస్టల్ నెట్వర్క్ జనరల్ మేనేజర్ శ్రీ మణికంఠన్ నాయర్ మీడియాకు వెల్లడించారు. ఈ శాఖ ఇంత దిగ్విజయంగా ఎదగడానికి తోడ్పడిన
ప్రతి ఖాతాదారునికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కే రంగరాజన్ మాట్లాడుతూ ఖాతాదారులు బ్యాంక్ సిబ్బంది సహాయ సహకారాలతో ఎదిగిన ఈ బ్రాంచ్ మరో 100 సంవత్సరాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ రోజు 100వ పుట్టినరోజు జరుపుకుంటుందంటే ఇది ఖచ్చితంగా ఖాతాదారుల యొక్క సహకారం. మీరు లేకుంటే మేము లేం. కస్టమర్ ఇస్ కింగ్. యూ మేడ్ అస్ టు సెలబ్రేట్ దిస్ 100th బర్త్డే. ఎస్ వి సెల్యూట్ ది కస్టమర్ ఆఫ్ వైజాగ్ మెయిన్ బ్రాంచ్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ద పీపుల్ హూ షిఫ్టెడ్ దిస్ బ్రాంచ్ ఫ్రమ్ దట్ కోల్డ్ బెల్ట్ టు ద మెయిన్ బెల్ట్. ఓకే, హ్యాడ్ దిస్ బ్రాంచ్ కెప్ట్ దేర్ వీ వుడ్ హ్యావ్ వానిష్డ్ బికాస్ ఎంటైర్ పాపులేషన్ వాస్ మూవింగ్ టువర్డ్స్ మెయిన్ రోడ్. So thanks to those people with forethought who brought this branch to the mainstream 20 years back, kudos to them. In this occasion we also extend our warm thanks to our senior DMDs, those who joined this branch as clerical in the year 1977-79. There is one great gentleman, Mr. Narasayya, who also joined this branch. So I once again request the present staff here to take forward this branch for another 100 years. It's an iconic branch. Visakhapatnam branch is one of the most prestigious branches of State Bank of India, and we are proud to be a part of it on this 100th anniversary of State Bank of India. This was an Imperial Bank branch which has now become a State Bank of India branch. I congratulate the branch staff and also thank the customers of Visakhapatnam for patronizing this branch. ఒకే పోలికలతో ఉన్న ఇద్దరిని చూస్తే ఒకంత ఆశ్చర్యానికి గురవుతాం. మరి ఒకే వేదికపైన వందలాది మంది కవులను చూస్తే కన్నులకు ఇంపుగా ఉండడం కాకుండా వారిని గుర్తించడంలో గందరగోళం ఖాయం. ట్విన్స్ డే సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60కి పైగా కవులలు పాల్గొని సందడే సందడి చేశారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తిరిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన రామ్ లక్ష్మణ్ అనే కవులలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలా కలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటుంటామని, దీనికి ప్రత్యేకంగా ఒక గ్రూప్ అంటూ ఉందని, అందరం ఒక కుటుంబ సభ్యులుగా అన్ని విషయాలు చర్చించుకుంటామని వెల్లడించారు. మేము ట్విన్స్ డే అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న జరుపుకుంటున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా జరుపుకున్నాము. ఇప్పుడు ఇది రెండోసారి జరుపుకుంటున్నాము. మా ట్విన్స్ అందరూ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇప్పటికి మా గ్రూప్ అనేది 200 పేర్స్ వరకు ఉంది. కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం దగ్గరలో ఉండి వాళ్ళకి వీలు చూసుకుని వచ్చేవాళ్ళం. 25 పేర్స్ మాత్రమే వచ్చారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చాలా గేములు, అలాగే సాంగ్స్ పాడడం, డ్యాన్స్ అన్నీ చేసుకొని బాగా డ్యాన్స్ చేసినకి బహుమతి ఇవ్వడం జరిగింది. ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. చాలా 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 ఒక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి చాలా ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉంటాము. మా ఫ్యామిలీలో కలిసి ప్రతి ఇయర్ ఇలా చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. సో మేము చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ట్విన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం, బట్ ఇంతలా కాదు. సో మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ప్లాన్ చేశారు. డాన్స్ చేసి సాంగ్స్ పాడి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. జీవీఎంసీకి జరగనున్న ఎన్నికల్లో వార్డు అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. 35వ వార్డు నుండి విల్లూరి భాస్కర్ రావు సోమవారం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయంలో పూజల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తనను కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా ఆదరిస్తున్న వార్డు ప్రజల ఆప్యాయతను మర్చిపోలేనని, వార్డు ప్రజల కష్టాలన్నీ తనకు తెలుసునని, 30 సంవత్సరాలుగా వారిలో ఒకటిగా ఉన్నానని గుర్తు చేశారు. దుర్గాలమ్మ గుడి వద్ద నుండి కల్లుపాకలు, స్ప్రింగ్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు, అభిమానులు, విఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషను, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సువర్ణ పరిపాలన ఈరోజు రాష్ట్ర యావత్ ప్రజలందరూ కూడా చవి చూస్తున్నారు. ఏ రాష్ట్రంలోని, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేని సంక్షేమ పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా
మా జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందివ్వాలనే గొప్ప సంకల్పంతో చేపట్టిన ప్రజా ప్రభుత్వం ఇది ఎక్కడా లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి అన్ని కార్పొరేషన్లు కూడా క్లీన్ స్వీప్ వస్తుందని చెప్పేసి ఈ ప్రజల తాలూకా ఆదరణ చూస్తేనే మనకు తెలియవస్తుంది చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన ఎజెండా ప్రకారంగా ఇచ్చిన బ్యాన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారంగా ఏవైనా పథకాలు కానీ రూపకల్పన చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి ఏవైనా సరే అవి అతి తక్కువ కాలంలోనే అమలు చేసి ప్రజలను మనలో పొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఎవరైనా సరే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పేరు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఒక కుటుంబ సభ్యులా ఉన్నారు అని అంటే మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు పేదవాడు అన్నాడు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు అన్నారు ఎవరైనా సరే సుభిక్షంగా ఉండాలి సంక్షేమంగా ఉండాలని చెప్పేసి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి కూడా గ్రీవెన్సెస్ కానివ్వండి వారానికి 3 రోజులు గ్రీవెన్సెస్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నారని చెప్పేసి అటువంటి నాయకుడు విశాలాక్షి నగర్లో లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ డాక్టర్ విజయ చైతన్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు గుండె సంబంధిత వ్యాధులకు అవసరమైన బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ ఈసీజీ వంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఆసుపత్రి డైరెక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ కేజీహెచ్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో పీపీపీ ద్వారా లక్షల్లో ఖర్చయ్యే స్టెంట్ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఉచితంగా లేని వారికి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రామకృష్ణ పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు కేజీహెచ్ హాస్పిటల్ తరఫున కార్డియాలజీ తరఫున మేము ఇక్కడ వాళ్ళ యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ కార్డియాలజీకి గుండె సంబంధిత వ్యాధులకి అందరికీ ఉచితంగా మేము ఈసీజీ బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తున్నాం ఏళ్ళలో ఎవరికైనా మార్పులు ఏమైనా గుండె సంబంధిత దాంట్లో ఉంటే మేము మా కేజీహెచ్లో యాంజియోగ్రాము స్టెంట్లు ఆరోగ్యశ్రీ కార్డు దాకా ఫ్రీగా చేస్తాము అదే యాంజియోగ్రామ్కి అయితే మేము అక్కడ 11,500 స్టెంట్కి అయితే 65,000 క్యాష్ పేషెంట్స్ ఛార్జ్ చేస్తాం ఇదే కనుక కార్పొరేట్ సెక్టర్లో ప్రైవేట్ అయితే లక్షలు ఛార్జ్ చేస్తారు ఆరోగ్యశ్రీ వాళ్ళందరికీ ఇక్కడ ఉచితంగా చేయబడుతుంది క్యాష్గా అయితే కనుక 65,000 స్టెంట్ సింగిల్ స్టెంటు యాంజియోగ్రామ్ అయితే 11,500కి చేయబడుతుంది ఈ రేట్లు బయట ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్లో అయితే స్టెంట్కే 1,50,000-2 లక్షలు తీసుకుంటారు అట్లా కార్పొరేట్ వైద్యం పేదలకి మీ ఇంటి ముందుకు సరసమైన దీనికి చాలా అందుబాటులోకి గవర్నమెంట్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేస్తుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని చాలామందికి తెలీదు ఇట్లా కేజీహెచ్లో ఆరోగ్యశ్రీ ద్వారా అన్నీ ఫ్రీగా చేస్తారని అందరూ వచ్చి ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకుని అందరికీ ఇదిగా చేసుకోమని కోరుతున్నాను 42వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని ఆళ్ల లీలావతి వార్డు పరిధి మసీదు వీధి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వార్డు నాయకులు షేక్ జుబేర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని వార్డుల్లో ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని అన్నారు వార్డు సమన్వయకర్త కేకే రాజు ఎమ్మెల్యే గణేష్ కుమార్ ప్రతిపాదించిన ఆళ్ల లీలావతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రచారంలో ఆళ్ల శ్రీను మాజీ కార్పొరేటర్ బూల్సు జగదీష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్తారు ఈరోజు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైన కార్యకర్తలతో సహా మా అభ్యర్థి ఆళ్ల లీలావతి గారు ఈరోజు ఉదయం నుండి తన యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మరల్వీ కాలనీ గల ప్రసిద్ధి చెందిన మసీదు పెద్ద మసీదు ఉన్న మసీదు అక్సా లైన్లోని ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలోనే ప్రతి గడపకి వెళ్తుంటే ఆ గడపలో దొరికే ఆదర అభిమానాలు స్వాగతాలు చాలా మనస్తృప్తిని కలిగించాయి అంటే జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకం ప్రతి ఇంటికి ఏదో విధంగా చేరింది కాబట్టి వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఈ రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డిని ప్రతిపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఇక్కడ
కేకే రాజు స్థానికంగా ఉన్న మన కేకే రాజు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి వాసుపల్లి గారు బలపరిచిన అభ్యర్థి అయిన ఆళ్ళ లీలావతికి గారికి ప్రతి ఒక్కరు స్వాగతం పలికి మంచి మెజారిటీతో ఈమెను గెలిపించుకొని వార్డు కార్పొరేటర్గా మాకు మంచి బహుమతి ఇస్తారని స్వయంగా ప్రజలే అన్నో మాకు చాలా హర్షణీయంగా ఉంది. మేము చాలా గర్వ 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణ వార్డు పరిధి దండు బజార్ చందకవీధి ప్రకాశరావుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉరికిట్ నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిపాలనా విధానాలను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ముందుకు సాగుతానని రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కండిపల్లి సతీష్ చొల్లంగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు 29వ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతిమ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఎలక్షన్లోని ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో నవరత్నాలు అనే మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. ఆ నవరత్నాల్లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి గడపకి చెందడం వల్ల ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఉండడం ఆ ప్రజలందరూ కూడా ఆనందం చేసి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్తే ప్రజలు ఏ విధంగా అయితే బాబు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా మీకే ఓటేస్తాము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మమ్మల్ని గెలిపించడానికి ముఖ్య కారణం. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా పిలిచిన వెంటనే ప్రతి ఒక్క సమస్య మీద ఇమ్మీడియట్గా స్పందించడం, అలాగే ప్రతి ఒక్క సమస్యలు కూడా ఇమ్మీడియట్గా వార్డులోని ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ సమస్యలు ఏమైనా ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈరోజు 29వ వార్డులో ఈ నాకు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా ప్రజలందరూ కూడా నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నాకు ఈ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాకు టికెట్ ఇవ్వడం. ఈరోజు మా దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డు హైయెస్ట్ మెజారిటీతో మా ఎమ్మెల్యే గారికి కానుక ఇవ్వడం కూడా జరుగుతుంది. జీవీఎంసీ 89వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ప్రచారంలో భాగంగా ఎల్లప్పవానిపాలెం, సంతోష్ నగర్, గణేష్ నగర్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు హారతలు పడుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించి గెలిపిస్తే కాలనీలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రవి, బీసెట్టి భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ సంతోష్ నగర్, గణేష్ నగర్, ఎస్సీ కాలనీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పాదయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఏదైనా మన రాష్ట్రంలో చేయగలిగిన పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి అని భావిస్తూ ప్రజలందరూ మొత్తం అందరూ కూడా భావించి అభివృద్ధి అనేది ఇమ్మీడియట్గా చేయాలని చెప్పేసి అని ఇక్కడ ఉన్న సమస్యలు అనేది ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెప్తున్నారు. అలాగే ప్రతి సంక్షేమ పథకం కూడా జగన్ గారు అందించారని ఇప్పటి వరకు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారని చెప్పేసి అని ప్రజలందరూ అర్థం భావించి 100కు 100% కూడా 100% ఓటింగ్ వైఎస్ఆర్ పార్టీకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి అని మాకు స్వాగతిస్తున్న ప్రజలందరికీ, ఇటు సంతోష్ నగర్, గణేష్ నగర్, ఎస్సీ కాలనీ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే నమ్మకాన్ని, ఏదైతే ఆశయాన్ని పెట్టుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి, ఏదైతే ఈరోజు నేను విజిట్ చేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము తక్షణమే క్లియర్ చేస్తామని అందరికీ మాట అవ్వడం కూడా జరిగింది. జీవీఎంసీ 92వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అభ్యర్థి బెహరా విఎస్ఎన్ దేవి ఎన్నికల ప్రచారం స్థానిక నందమూరి నగర్, అజంతా పార్క్, టైలర్స్ కాలనీ, బాపూజీ నగర్, రజక కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఆమెకు అడుగడుగున మహిళలు ఘనంగా పూలమాలలు ఇస్తూ హారతలు కూడా పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇదే వార్డు నుండి తన భర్తను గెలిపించినట్లు, అలాగే తనను గెలిపించాలని కోరారు. వార్డు పరిధిలో సమస్యలు గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, దశల గోపాల్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేను వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన 92వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, అన్నిటా కూడా ఘన విజయం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మంచి విజయాన్ని ఇచ్చి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. గతంలో నా భర్త అయినటువంటి బెహరా భాస్కర్ రావు గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టారు. ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానని, వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న తెచ్చిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తానని, భారీ మెజార్టీని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బెహరా భాస్కర్ గారి భార్య అయినటువంటి బీవీఎస్ఎస్వి దేవి గారిని ఇక్కడ సీట్ ఇచ్చి 92 వార్డులో పోటీ చేయడానికి నిలబెట్టారు. ఆయన ఏవైతే నవరత్నాల్లో భాగంగా అన్నిట్లోని ప్రజలకి చేరువై నిత్యావసర వస్తువులు అయితేనేమి, అమ్మఒడైతేనేమి, ఇంటింటికి గృహాల పంపిణీలో కానీ ప్రతి పథకంలో కూడా తనదైన శైలిలో ప్రజల్లోకి చేరువవుతున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఆదేశానుసారం ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే బీవీఎస్ఎస్సి దేవి గారికి ఇక్కడ సీట్ ఇచ్చారో, ప్రజలు ఆయన భర్త అయినటువంటి బెహరా భాస్కర్ గారు గతంలో ఏ విధమైనటువంటి స్ఫూర్తితో ఇక్కడ పోటీ చేసి అత్యంతిక మెజారిటీతో గెలిచి ప్రజలకు చేరువై చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఆయన స్ఫూర్తితోనే ఆ భార్య మనకి ఇక్కడ కూడా పోటీ చేశారు. ఈవిడ్ని కూడా అలాగే గెలిపిస్తే ఇక్కడ ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా సరే తక్షణమే స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ప్రజలందరూ కూడా అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని. జీవీఎంసీ 89వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకటరమేష్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డు పరిధి కొత్తపాలెం, సంతోష్ నగర్, భగత్ సింగ్ నగర్, ఎల్లపవనిపాలెం, చంద్రనగర్, అంబేద్కర్ నగర్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి వెంకటరమేష్ మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజలు తన పక్షాన ఉన్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మార్చి 10వ తేదీన జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి విజయకుమార్, నాయుడు, రవి, కాశీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అధికార పార్టీ నాయకులు చాలా దారుణంగా మా కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాని మూలన ఈ వారం రోజులు కూడా మేము చాలా సైలెంట్గా ఉన్నాము. నాకు మా తెలుగు తమ్ముళ్ళందరికీ ఉత్సాహం రప్పించడానికి నిన్న స్వచ్ఛందంగా అందరూ వచ్చి బైక్ ర్యాలీ చేసి మేము కూడా ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రమాణంగా ఉందని తెలియజేయడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దాదాపుగా 1000 మంది మోటార్ సైకిల్తో నేను ర్యాలీ చేయడం జరిగిందండి. ఈ ర్యాలీకి సహకరించిన నా తెలుగు తమ్ముళ్ళకు, మా కుటుంబ సభ్యులకు, అలాగే వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైనా అడ్డంకులు పెట్టినా, ఎవరైనా ఇబ్బందులు పెట్టినా మా వార్డు మొత్తం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుందని ఈరోజు నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నా పాదాభరణలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జీవీఎంసీ 91వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుంచ జోత్స్న తన ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక బుచ్చిరాజుపాలెం, గవరవీధి, జయప్రకాష్ నగర్, సాయినగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు అడుగడుగున మహిళలు ఘనంగా పూలమాలలు, హారతులతో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు బెహరా భాస్కర్రావు బలపరిచిన అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వార్డులో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బెహరా భాస్కర్రావు, వార్డు ఇన్ఛార్జ్ ఆళ్ల పైడిరాజు, గొర్రెల అప్పల స్వామినాయుడు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోష్ణ గారి తరఫున ఈ 91వ వార్డులో మేము ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు విభిన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్న పరిపాలనని ప్రజలందరూ పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిస్తేనే విశాఖ నగరానికి ఒక మంచి మహర్దశ వస్తుందని, ఈ నగరం క్యాపిటల్ అవుతుందని చెప్పి ప్రజలందరూ స్వచ్ఛందంగా విశ్వసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోటీ చేస్తున్న ఈ 91వ వార్డు అభ్యర్థిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమున్నాం, ఈ పార్టీ వెంట ఉన్నాం, మీతో పాటు ఉంటాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ ఇస్తామని చెప్పేసి రావడం చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి తాలూకా కృషితో 91వ వార్డులో అఖండ మెజార్టీ వస్తుందని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చాలా మంచి మంచి పథకాలు పెట్టి ప్రజల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. పథకాలన్నీ కూడా మీ అందరికీ వచ్చేటట్టు చూసుకునే బాధ్యత మాకుంది. అందుకు ఈ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మేము. మా మావయ్య గారు బహిరా భాస్కర్ గారు పెట్టి
ద్వారా నేను జ్యోత్స్న కుంచే నా పేరు ఈ వార్డు 91వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించాలని ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి పంచాయతీ ఎన్నికల్లో మా పక్షానే ప్రజలు గెలిచిన అభ్యర్థులతో మంత్రి సంబరాలు నగరంలో ఊపందుకున్న ప్రచారాలు అభివృద్ధి విమర్శలతో వైసీపీ టీడీపీ పోటాపోటీ కౌంటింగ్లో అక్రమాలు జరిగాయి గండిగుండం సర్పంచ్ అభ్యర్థి డిమాండ్ వందేళ్లు పూర్తి చేసుకున్న విశాఖ ఎస్బీఐ శాఖ ఖాతాదారులు సిబ్బంది కృషి అభినందనీయం కన్నుల పండుగగా ట్విన్స్ డే వేడుకల్లో పాల్గొని సందడి చేసిన కవలలు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం. We'll be right back.